ఎన్ఆర్ఏ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తా విశేషాలు. అనంతపురంలో పెళ్లి రోజు సందర్భంగా 9 ఏళ్లుగా ప్రతి ఏడాది మజ్జిగ పంపిణీ కార్యక్రమం. 9 సంవత్సరాల నుంచి మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని రాజలక్ష్మి నర్సరెడ్డి దంపతులు తెలిపారు. నగరంలోని ఆర్ట్స్ కాలేజ్ సమీపంలో పాదచారులకు, వాహనదారులకు విరివిరిగా మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మ్యారేజ్ డే సందర్భంగా రెస్టారెంట్లలో బయటకు పోయి వేలకు వేలు ఖర్చు పెట్టడం కంటే 10 మందికి మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేస్తే మంచిదని భావించి మేము ప్రతి ఏడాది ఈ కార్యక్రమం తప్పకుండా జరుపుతున్నామన్నారు. పెద్ద కార్యక్రమం కాదు, కానీ ఇది ఒక మెసేజ్ గా భవిష్యత్ తరాలకి గుర్తుండాలని, మరి మా పిల్లలు కూడా అనుసరించాలని ఈ కార్యక్రమాన్ని చేపట్టామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులందరూ పాల్గొన్నారు. మా మ్యారేజ్ డే సందర్భంగా గత 9 సంవత్సరాల నుంచి మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతోంది. రెస్టారెంట్లలో బయటకు పోయి వేలకు వేలు ఖర్చు పెట్టేదానికంటే 10 మందికి మజ్జిగ పంపిణీ చేస్తే మంచిదని భావించి మేము ప్రతి ఏటా ఈ కార్యక్రమం తప్పకుండా జరుపుతున్నాం. సందర్భంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం అనేది జరుగుతోంది 10 ఏళ్ల నుంచి. దానికి స్ఫూర్తి ఏమి అంటే, మా మరిది రవిశేఖర్ రెడ్డి గారు స్ఫూర్తి సంస్థ ద్వారా ప్రతి సంవత్సరము May 15 వాళ్ళు మజ్జిగ పంపిణీ చేస్తూ ఉన్నారు. సేవా కార్యక్రమాలు, ఇతర సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. కరెక్ట్ గా మాది కూడా May 15 కావడం వల్ల మేము వాళ్ళని అడగడం జరిగింది అన్నమాట. మేము ప్రతి సంవత్సరం మేము తీసుకుంటాం, ఆ రోజు మిగతా రోజులు మీరు చేసుకోండి అనడంతో వాళ్ళు ఒప్పుకోవడము. మేము ప్రస్తుతం ఇప్పటికీ 10 ఏళ్ళు చేపట్టి పిల్లలు ఎందుకు ఇది చేయడము, మీడియా ద్వారా మేము ఎందుకు ఇలా చేసి, ఇదేం పెద్ద కార్యక్రమం కాదు, చిన్నదే, కానీ ఎందుకు మిమ్మల్ని అందరినీ పిలవడం జరిగింది అంటే, ఇది ఒక మెసేజ్ గా భవిష్యత్తు తరాలకి, మా పిల్లలకు కూడా, ఇంక్లూడింగ్ మా పిల్లలకు కూడా, ఏదో హోటళ్ళకు పోయి మ్యారేజ్ డే అంటే కేకులు కట్ చేసుకోవడం, ముఖాలకు పూసుకోవడం, వేస్ట్ చేయడము, అవన్నీ కాకుండా బయట ఎంతమంది తిండి లేక తనకులాడుతున్నారు, కనీసం మజ్జిగ తాగే స్థితి కూడా లేకుండా ఉండే వాళ్ళు ఉన్నారు. అలాంటి వారికి మన చిన్న సహాయం తీంతో మన స్తోమత కొద్ది ఎంతమందికి వీలైతే అంతమందికి చేయగలిగితే చాలు. అలా ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టినాము. మమ్మల్ని చాలా మంది చేస్తున్నారు, కానీ మమ్మల్ని చూసి ఇంకొంతమంది చైన్ వాళ్ళు కూడా ముందుకు వస్తారనే ఆశతో ఇది చేస్తూ ఉన్నాము. ప్లస్ ఇంకోటి మా సార్ చెప్పింది ఏమంటే, ఈ స్టార్ట్ చేసినప్పుడు మేము 10,000 స్టార్ట్ చేసినాం. మళ్ళీ మేము అనుకున్నాము ఏ జనం ఎక్కువైనారు ఇంకా పెంచుకుందాము అనుకున్నాం. కానీ మా సార్ అనడం ఒకటే, ఇలా పెంచుకుంటూ పోతే, సంవత్సరం సంవత్సరం పెంచుకుంటూ పోతే అమౌంట్ ఎక్కడికి అది సాధ్యం కాదు. అది ఒక మినిమం అనేది పెట్టుకుంటే దాన్ని లాంగ్ టర్మ్ చేయడానికి వీలుగా ఉంటుంది, మనకి అనుకూలంగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఒక ఫిక్స్డ్ పెట్టుకొని మేము ప్రతి సంవత్సరం ఇలా మేమున్నాళ్ళు చేయడం, తర్వాత మా పిల్లలు కూడా ఆ దారిలో రావాలని కోరుకుంటూ వాళ్ళు. ఇంకోటి ప్రత్యేకత ఏమంటే, మేము ఎవరితోనూ పంచడం కాకుండా మా ఫ్యామిలీ ఓన్ గా వచ్చి మా చేతుల మీదుగా ఇవ్వడం అనేది మా పిల్లలు నేర్చుకోవాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈవెన్ హైదరాబాద్ లో ప్రస్తుతం మేము హైదరాబాద్ లో ఉంటున్నాం, కానీ ఈ May 15 మాత్రం ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి మా పిల్లలు, మా ఫ్యామిలీ అందరితో పాటు పంచుతున్నాం. ఇది భావితరాలకు మంచి జరగాలని, వాళ్ళు నేర్చుకోవాలని ఉద్దేశంతో మేము వైఫ్ అండ్ హస్బెండ్ నర్సారెడ్డి రాజలక్ష్మి చిన్న కార్యక్రమం చేస్తున్నాం. 3,000 ఎందుకంటే ఎండాకాలం May 15 వేసవి కాలం, ప్రత్యేకంగా వేసవి కాలం వచ్చింది. ఆ వేసవి కాలంలో మనం తిండి కంటే ముఖ్యంగా దాహం తీర్చడం ముఖ్యం. ప్రతి ఒక్కరూ దాహం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తారు, అదే ముఖ్యంగా భావిస్తాం. మనం కూడా ఎంత తిండి తిన్నా నీళ్ళు తాగుదాం నీళ్ళు తాగుదాం అంట, అదే వేసవి కాలం కాబట్టి మనకు అనుకూలమైంది కాబట్టి మజ్జిగ పంచడం జరుగుతుంది చల్లదనం కోసం. కార్యక్రమాలు హనుమ జయంతి ఆ కార్యక్రమాలు చేస్తున్నాం ప్రత్యేక, కానీ మజ్జిగ పంపిణీ ఈ ఊరు మాది కాబట్టి ఇక్కడే జరపాలి, అనంతపురంలోనే జరపాలి, అనంతపురం ప్రజలు మాత్రమే ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి ఎన్ని పనులు ఉన్నా సరే ఈ రోజు ఇక్కడికి వచ్చి ఇక్కడ మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇట్స్ అ గుడ్ ఇన్స్పిరేషన్ రైట్? ఐ మీన్ పేరెంట్స్ ఇలా చేస్తున్నారు అంటే ద నెక్స్ట్ ఫాలోయింగ్ జనరేషన్ ఆల్సో మేము కూడా అలాగే చేయొచ్చు. సో ఐ థింక్ ఇట్స్ అ గుడ్ థింగ్ వాట్ మై పేరెంట్స్ ఆర్ టీచింగ్ మీ దాట్. సో యా, ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్.